బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మాజీ మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న దేవినేని ఉమ ప్రస్తుతం పరారీలో ఉన్నారు అనేది తాజాగా అందుతున్న సమాచారం. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మార్ఫింగ్ వీడియోను రిలీజ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సమయంలో దాన్ని బయటికి రిలీజ్ చేయడం, దాని మీద సిఐడి కేసు నమోదు చేసింది, ఇప్పటికే 2 సార్లు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే విచారణకు సహకరించలేదు, అసలు విచారణకు దేవినేని ఉమ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు సిఐడి పోలీసులు. అయితే తాజాగా సిఐడి బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమ ఇంటికి వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేకపోవడం, అలాగే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, ఇంట్లో బంధువులను అడిగితే ఉమా ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అంటూ సమాధానం రావడం. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ప్రెస్ మీట్లో ఆయన ఒక మార్ఫింగ్ వీడియోని బయటికి విడుదల చేశారు. తిరుపతికి సంబంధించి, తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆ వీడియో యొక్క సారాంశం. అయితే దాన్ని క్రియేట్ చేశారు, మార్ఫింగ్ చేశారు అనేది వైసీపీ ఆరోపించింది, ఆధారాలను కూడా సమర్పించింది సిఐడికి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ దేవినేని ఉమ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసింది. 464, 465, అలాగే 468, 469, 470, 471, 505, 120B సెక్షన్ల కింద నమోదు చేసింది. మొన్న 15వ తేదీన, అలాగే నేను 19వ తేదీన 2 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు 3వ సారి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళగా ఆయన ఇంట్లో లేకపోవడం, ఆయన పరారీ అయ్యారు అనేది, దేవినేని ఉమ పరారీలో ఉన్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మరి ఇప్పుడు సిఐడి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, దేవినేని ఉమాని ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఒక జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.